అమ్మలారా అక్కలారా అయ్యలారా ఇందు మూలంగా తెలియజేయండి ఎవరగా ఊర్లో కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందింది కాబట్టి ఎవరికైనా సరే జలుబు దగ్గు ఆయాసంగా ఉండట్లయితే 104 నంబర్కి గానీ సచివాలయం నంబర్కి గానీ వివరాలను ఫోన్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇది ఆ దగ్గు కాదండి, మామూలు దగ్గే. లేదండి, సచివాలయంకి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తాను. ఇంకెవరూ నాలా నిర్లక్ష్యం చేయొద్దు, నేనైతే క్షేమం. నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే మన జిల్లా యంత్రాంగం వైద్య సిబ్బంది సకాలంలో స్పందించిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు అన్ని సౌకర్యాలు వసతులు సరైన ఆహార సదుపాయం కల్పించారు. తిరిగి నన్ను ఇంటికి చేర్చేదాకా అందుబాటులో ఉండి నా ప్రాణాలను కాపాడారు. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి, మాస్క్ ధరించండి, తరచుగా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి, సామాజిక దూరం పాటించండి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడదాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుతున్నాం. జలుబు దగ్గు ఆయాసం వంటి లక్షణాలుంటే వెంటనే 104 నెంబర్కి గానీ సచివాలయం కంట్రోల్ రూమ్ నెంబర్కి గానీ కాల్ చేయండి, లేదా అక్కడికి వెళ్లి మీ వివరాలు నమోదు చేసుకోండి.